ఏడు పదుల వయస్సు అలు పెరగని పోరాటం ప్రజల్లో చైతన్యం నింపేందుకు పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచేందుకు మరో యాత్రకు శ్రీకారం. ఇది అనితర సాధ్యం, ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయనే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజా చైతన్య యాత్ర అంటూ ఆయన 45 రోజుల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టి వచ్చేందుకు సిద్ధమైన అవిశ్రాంత యోధుడే చంద్రబాబు. అంటే ఇక మెయిన్గా ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు, అంటే ఆ ప్రజల్లో వైసీపీ వైఫల్యాన్ని చూపిస్తూ ప్రజలను చైతన్యపరిచే దిశగా ఆయన మరోసారి యాత్ర పెట్టుకోవాలి. ఆ యాత్ర అజెండానే అది. ప్రస్తుతం ఈ 9 నెలల్లో ఏం చేసింది, నవ మాసాల పాలన కాదు, నవ మోసాల పాలన అంటూ విమర్శించడం వైనాన్ని చేస్తా. అంటే ఇప్పుడు ప్రభుత్వ పాలక పక్ష వైఫల్యాలని ఇప్పుడు ఇక్కడ ఆయన చైతన్యపరిచే దిశగా చేస్తున్నారు. మరి చూడాలి ప్రజలు ఏ మేరకు ఈ యాత్ర చైతన్యం తీసుకొస్తుందో. లెట్స్ సీ. ఓవైపు ఐటీ దాడులతో రాజకీయ కలకలం, మరోవైపు తాను అందరినీ ఒప్పించి నిర్మించతనబెట్టిన రాజధాని అమరావతి ముక్కలవుతున్న వైనం. ఓ పక్క తనను నమ్మి భూములిచ్చిన అన్నదాతల ఆందోళన, మరోపక్క అసెంబ్లీలో సంఖ్యాబలంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్న సీఎం జగన్. అన్నింటికీ సరైన సమాధానం చెప్పాలంటే ఒక్కటే మార్గం, ప్రజల్లో చైతన్యం రావాలి. అందుకే 70 పడిలో చంద్రబాబు తీసుకున్న సాహసోపేత నిర్ణయమే 45 రోజుల పాటు సాగే ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం. వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అందుకే ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లుగా మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుండి నెలకొన్న పరిస్థితులను, ఏపీ వెనుకబడుతున్న తీరును ఆయన ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని, ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జగన్ 9 నెలల పాలనా భారాలు రద్దులు అన్న విషయం ప్రజలకు చెప్పడం కోసమే చైతన్య యాత్ర అన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. దీనికి తోడు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్లు నూతన ఉత్తేజం నింపినట్లు అవుతోంది. అనుకున్నది సాధించే వరకు నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్ర పోనివ్వను అనేది చంద్రబాబు నైజం. అదే స్ఫూర్తితో చంద్రబాబు టీడీపీని ముందుకు తీసుకెళ్తున్నారు. కారణాలేవైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓటమి పాలు కావడంతో పార్టీ క్యాడర్లో కొంత నిర్లిప్త ఏర్పడిన మాట వాస్తవం. దీనికి తోడు ఇటీవల రాజకీయ పరిణామాలు పార్టీని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయన్నాయి. అందుకే పార్టీ క్యాడర్లోనూ ఇటు నేతల్లోనూ ఉత్తేజం నింపేందుకు, ప్రస్తుతం ప్రభుత్వ విధానాలపై జనంలో చైతన్యం తెచ్చేందుకు 70 వసంతాల వయస్సులో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదంటున్నారు పరిశీలకులు. అదేమి కాదు, చంద్రబాబు అవిశ్రాంత పోరాట యోధుడని, ఇది అందులో భాగమేనని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.